ఆక్వా రైతుకి సంక్షోభాల నుంచి గట్టెక్కిస్తామన్నటువంటి ప్రభుత్వపు మాట నీటి మూటవుతుంది. దానికి కారణం ఇక్కడ పట్టించుకోనటువంటి వ్యాపారులు. ప్రభుత్వమేమో వ్యాపారులతో మాట్లాడాము, ఒక మినిమం రేట్ ఫిక్స్ చేశాం కాబట్టి దానికి కొనేస్తారు అని చెప్తే ప్రాక్టికల్గా అది జరగట్లేదు అన్నటువంటిది ఆక్వా వ్యాపారులు చెప్తుంది. పూర్తిగా దోపిడీకి గురవుతున్నామన్నటువంటిది వ్యాపారులు చెప్తున్నటువంటి మాట. దీనికి ప్రధానమైనటువంటి కారణమైతే జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో సాధారణ ప్రజలకి దీనికి సంబంధించి అవగాహన లేకపోవడం. ఎక్కువగా మనకి గోదావరి జిల్లాల్లో దీనికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉండటం, ఇతర ప్రాంతాల వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడంతో జరిగిపోతున్నటువంటి సమస్య ఎంత మేరకు వాళ్ళు నష్టపోతున్నారని అవగాహన లేకపోవడం. ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ గారికి కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఐడియా ఉంటుంది దీని మీద, కానీ ప్రాక్టికల్గా మాత్రం అది జరగట్లేదు. చూస్తున్నటువంటి విషయాలు చూస్తే మాత్రం చాలా కీలకమైనటువంటి సమస్య ఎదురవుతోంది. రావాల్సినటువంటి దాని మీద ఒక చెరువుకి వచ్చేటువంటి అమౌంట్కిలో సగం కూడా వాళ్ళకి లాభం రావట్లేదు, పైగా అదనపు భారం పడుతోంది. దీని గురించి ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. ఇప్పుడు మిగతా వాటికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్లో లేకపోతే మరొకటో పెడుతున్నటువంటి వాళ్ళు, దీనికి మాత్రం ఏమీ పెట్టట్లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైసెస్ కౌంటు 30కి 430, అట్లా కౌంటు 30కి వాస్తవంగా వీళ్ళు ప్లాంట్స్ దగ్గర ఇస్తున్నటువంటి రేటు 250 రూపాయలు ఇస్తున్నారు. అట్లాగే ఇంకోటి 310 రూపాయలు ఫిక్స్ చేసిన దానికి వీళ్ళు 200 పే చేస్తున్నారు. 50 కౌంట్కి 260కి 160 పే చేస్తున్నారు వీళ్ళు. అంటే గవర్నమెంట్ 260 ఫిక్స్ చేసింది, 160 వీళ్ళు పే చేస్తున్నారు. అట్లాగే 60కి కౌంట్ 60కి 240 గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే వీళ్ళు 140 ఇస్తున్నారు. అట్లాగే కౌంట్ 70కి 220 ప్రైస్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే వీళ్ళు 120 ఇస్తున్నారు. కౌంట్ 80కి 200 గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే వీళ్ళు 100 రూపాయలకు మించి ఇవ్వట్లేదు. కౌంట్ 90కి వచ్చేటువంటి 190 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే 90 రూపాయలు మాత్రమే వ్యాపారులు ఇస్తున్నారు. కౌంట్ 100కి 180 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే కేవలం 80 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అన్నటువంటిది వ్యాపారాలు చెప్తున్నటువంటి లెక్క. దీన్ని అసలు ఏమాత్రం పట్టించుకోనంటే ఇక్కడ తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు, మేము ధర ఫిక్స్ చేసేసాం మీరు ఇచ్చేయండి అని చెప్పి వ్యాపారులకి మీకు వచ్చేస్తుందని రైతులకి చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా అలా జరగకపోతే ఆ వ్యాపారుల మీద ఏం చర్య తీసుకోవాలో లేదు, లేకపోతే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ చేత ఎలా కొనిపిస్తారో. ఇప్పుడు మన మిగతా వాటికి సంబంధించి వరి కానీ ఇట్లాంటిది సేకరణ ఉంది, దానికి ఏం చేస్తున్నాం, ఇంతని ఫిక్స్ చేసి గవర్నమెంట్ వేస్తుంది కదా, వీళ్ళకి ఈ రేంజ్లో తీసుకోపోతే ఇక్కడ పోనీ అలానే అమ్మేద్దాం, అమ్మకుండా వదిలేద్దాం అంటే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నటువంటి ఓ పక్కన మనుషులు దొరకట్లేదు లాక్డౌన్ తర్వాత. ఇలాంటి సందర్భంలో భారం అవుతుంది, ఉన్నాయన్న ముందు అమ్ముకోకపోతే ఎంతో కొంత డబ్బులు చేతికి రాబట్టుకుపోతే అవి చచ్చిపోతాయి అన్నటువంటి వీళ్ళ భయం. ఈ భయాన్ని సొమ్ము చేసుకుంటుంది వ్యాపారులు, వాళ్ళని కంట్రోల్ చేయడం కుదరకపోతుంది ప్రభుత్వం. దీని మీద జగన్ సర్కార్ ఇమ్మీడియట్గా సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.